హై టు ఆల్. ఎవరైతే టీఓడి టూర్ ఆఫ్ డ్యూటీకి సంబంధించిన ఎవరైతే వెయిటింగ్ చేస్తూ ఉన్నారు అప్డేట్ కోసం, వాళ్ళందరికీ వచ్చేసి బిగ్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇది వచ్చేసి అఫీషియల్ అయితే కాదు, బట్ ఇది ఎప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారనేది అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అయితే బ్రదర్, ఇది వచ్చేసి ట్విట్టర్లో శ్రేయా దుండిగల్ అని ఒక ట్విట్టర్ అకౌంట్లో, అంటే వీళ్ళు వచ్చేసి జర్నలిస్ట్ అనమాట, అంటే డిఫెన్స్ కమిషన్ జర్నలిస్టు. ఇక్కడ వాళ్ళు వచ్చేసి 6 అవర్స్ బ్యాక్ వచ్చేసి ఒక అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది ట్వీటు. ఇక్కడ చూసుకోండి, బ్రేకింగ్ టూర్ ఆఫ్ డ్యూటీ అనౌన్స్మెంట్ టుమారో మార్నింగ్ బై ద 3 చీఫ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే టూర్ ఆఫ్ డ్యూటీ అనేది టుమారో మార్నింగ్ అనేది అనౌన్స్మెంట్ అయితే చేస్తారని ఒక అప్డేట్ అయితే వాళ్ళు ట్వీట్ అయితే చేయడం అయితే జరిగింది. అయితే ఈ ట్వీట్ అనేది ఓన్లీ వీళ్ళు మాత్రమే కాదు, ఇంకో వాళ్ళు కూడా చేయడం అయితే జరిగింది అనమాట. ఇంకో జర్నలిస్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే మనీష్ ప్రసాద్ అనమాట. ఇతను వచ్చేసి ఏదైతే డిఫెన్స్కి సంబంధించినటువంటి నేషనల్ సెక్యూరిటీ, వాటికి సంబంధించినటువంటి ఏదైనా న్యూస్ ఉన్నా కానీ మొత్తం కూడా కవరింగ్ అయితే చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇతను కూడా 2 అవర్స్ బ్యాక్ ఇక్కడ ఏమని ట్వీట్ చేశాడంటే, అగ్నిపథ రిక్రూట్మెంట్ స్కీమ్ విల్ బి అనౌన్స్డ్ టుమారో బై 3 సర్వీస్ చీఫ్ ఎన్ఎంసీ, సో కౌంట్డౌన్ బిగిన్ ఫర్ అగ్నివీర్. అంటే ఫస్ట్ మొదటి సంవత్సరంలో 46,500 పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నా చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ ఇండియన్ ఆర్మీలో 40,000 పోస్టులు అప్రాక్సిమేట్ అనమాట. ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 3,500, ఇండియన్ నేవీలో వచ్చేసి 3,000 పోస్టులు వచ్చేసి అగ్నివీర్ అంటే టీఓడి కింద అయితే భర్తీ చేస్తూ ఉన్నారని ఒక అంటే ట్వీట్ అయితే చేయడం అయితే జరిగింది. అయితే బ్రదర్, ఫైనల్గా వచ్చేసి ఏంటంటే, ఏదైతే టీఓడి టూర్ ఆఫ్ డ్యూటీకి సంబంధించినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే చేయలేదనమాట, అంటే మేము పలాంటి రోజుల నుంచి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము, క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మేము ఎన్ని పోస్టులు భర్తీ చేస్తాము అనేది అయితే వాళ్ళైతే అనౌన్స్మెంట్ అయితే చేయలేదనమాట అఫీషియల్గా. బట్ టుమారో అంటే రేపు అనమాట, జూన్ 14వ తేదీ అయితే వాళ్ళైతే అనౌన్స్మెంట్ చేస్తారని ఇదే ట్విట్టర్ వేదికన అయితే వాళ్ళైతే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే బ్రదర్, ఈ ట్వీట్ అనేది చేసినది ఒక డిఫెన్స్ సంబంధించినటువంటి ఒక జర్నలిస్ట్ అనమాట, డిఫెన్స్ అండ్ నేషనల్ సెక్యూరిటీ సంబంధించినటువంటి కవరింగ్ అయితే చేస్తారు. అయితే బ్రదర్, రేపు అనేది రేపు మార్నింగ్ అని రావచ్చు, లేదంటే రేపు ఈవినింగ్ అని రావచ్చు, లేకపోతే ఎల్లుండి అని రావచ్చు అనమాట. అయితే యాక్చువల్గా 2 డేస్ బ్యాకే చేయాల్సి ఉండే ఈ అనౌన్స్మెంట్ అనేది. అయితే బ్రదర్, రేపటి వరకు అయితే చూద్దాం అనమాట, అప్డేట్ అయితే రావచ్చు. ఒకవేళ మాత్రం కంపల్సరీ అప్డేట్ వస్తే కంపల్సరీ అయితే మన ఛానల్ అయితే అప్డేట్ అయితే ఇస్తాను. కాబట్టి మీకు ఇటువంటి అప్డేట్స్ కావాలంటే కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ పెట్టుకోండి బ్రదర్. ఏ టైంకి ఎటువంటి అప్డేట్ వస్తుంది అనేది మనకి ఎవరికైతే తెలియదు కాబట్టి కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ పెట్టుకోండి. థ్యాంక్ యూ.